వెల్కమ్ టు జిఆర్ మీడియా సినిమాస్. కథ బాగుంటే చిన్న సినిమానా పెద్ద సినిమానా అని చూడడం లేదు ప్రేక్షకులు. అందుకే ఈ మధ్యన వస్తున్న చిన్న సినిమాలు కూడా మంచి హిట్స్ ని నమోదు చేస్తున్నాయి. ఇక ఆ కోవలోనే వస్తుంది మరో చిన్న చిత్రం. రక్షిత్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పలాసా 1978. సుధాన్ మీడియా పతాకంపై ఈ సినిమాను ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ ఈ సినిమాకు సమర్పకుడుగా ఉండడం విశేషం. ఇక సురేష్ ప్రొడక్షన్ వారు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మార్చి 6న ఈ సినిమా విడుదలవ్వబోతుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ని రానా దగ్గుబాటి రిలీజ్ చేయడం నిజ జీవితంలోని వ్యక్తుల ఆధారంగా తెరకెక్కించిన పలాసా కథ అంటూ ఈ సినిమా గురించి ట్రైలర్ ఆరంభంలోనే వెల్లడించారు. ఫస్ట్ సీన్లో ఒక వ్యక్తి హార్మోనియం వాయిస్తే పాటలు పాడుతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో 1989లో ఫిబ్రవరి 4వ తేదీన పలాసా మార్కెట్లో జరిగిన హత్య కేసయ్యా ఇది అంటూ నేపథ్యం గురించి ఒకరు చెప్తూ ఉంటే ఆ హత్య విజువల్స్ చూపిస్తారు. మరో సీన్లో ఓ కానిస్టేబుల్ వీళ్ళు పద్యాల సుందర్రావు కొడుకులు, మంచి పాటగాళ్ళు అంటూ హీరో గ్యాంగ్ గురించి చెప్తాడు. ఇవే కాకుండా నెక్స్ట్ సీన్లలో వచ్చే తమ్ముడిని చంపాలంటే ఆలోచన వస్తుంది, తప్పులేదు. కానీ మనం ఎదగడం కోసం చేసే ఏ పని కూడా తప్పు కాదు. బురదలో దిగిపోయినాం, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు సరిపోవు అంటూ డైలాగ్స్ పవర్ఫుల్గా రాశారు దర్శకుడు. ఇక ట్రైలర్లో ఒక రియలిస్టిక్ ఫీల్ ఉంది. పలాసా నేపథ్యం, శ్రీకాకుళం యాస సీరియస్గా చూపించడం కొత్తగా అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ ఇంటెన్స్గా ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్లో సగం మంచిని చూపించే ప్రయత్నం చేస్తుంటే ఇంటెన్స్ సీన్స్, వాటికి మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే అందించిన నేపథ్య సంగీతం, ఈ యాక్షన్తో పాటు ఉత్తరాంధ్ర జానపద పాటలు కూడా ఆకట్టుకునేలా ఉండడం ఈ సినిమాను ప్రత్యేకంగా చూపిస్తున్నాయి. సినిమా రొటీన్ ఫార్మాట్ కాదు అనే విషయం ఈ ట్రైలర్ను చూస్తే అర్థమవుతుంది. ఇక ఫుల్ మూవీ ఎలా ఉంటుంది అంటే మాత్రం మార్చి 6న రిలీజ్ అయ్యే సినిమా కోసం వెయిట్ చేయాల్సిందే. ఆల్ ది బెస్ట్ టు మూవీ టీమ్.